ప్రపంచ క్రికెట్లో ధోనీకి ఉన్న క్రేజ్ ఎంతో అంత ఇంత కాదు. భారత క్రికెట్ అభిమానుల్లో ఆ పేరుకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ధోని క్రేజ్ ఆకాశాన్ని అంటుతుంది. ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని. ఐపీఎల్లో ఎవరికి సాధ్యం కాని రీతిలో 10 సార్లు సిఎస్కేను ధోని ఫైనల్కు చేర్చాడు. ధోని ఆట వ్యూహాలంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అందుకే ఐపీఎల్ ఫైనల్లో ధోని ఆటను ప్రత్యక్షంగా చూడడం కోసం వేలాది మంది అభిమానులు దేశం నలుమూలల నుంచి అహ్మదాబాద్ తరలివెళ్లారు. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ వాయిదా పడినా సరే అహ్మదాబాద్లో నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఓ తెలుగు యూట్యూబర్ ధోనిపై తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు. ధోనిపై అభిమానం ఏ స్థాయిలో ఉందంటే ఓ తెలుగు యువకుడు ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడ్ ఆర్ట్తో ధోని చిత్రాన్ని రూపొందించాడు. తెలుగు ఎక్స్పెరిమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే సాయి కిరణ్ అనే యువకుడు 20 అడుగుల సైజుతో ధోని ముఖ చిత్రం వచ్చేలా తన మిత్రుల సాయంతో థ్రెడ్ ఆర్ట్ రూపొందించాడు. ఇందుకోసం 4 రోజుల సమయం పట్టింది. ఈ థ్రెడ్ ఆర్ట్ కోసం ముందుగా వెల్డింగ్ చేసి ఫ్రేమ్ను రూపొందించి ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకోసం 24 గంటల సమయం పట్టింది. తర్వాత వెల్డింగ్ చేసిన ఆ ఫ్రేమ్ను ఓ బేస్ పైన ఉంచారు. అనంతరం దాని మీద వైట్ ఫ్లెక్సీ షీట్ను అతికించారు. ఆ తర్వాత ఫ్రేమ్ చుట్టూ మార్కింగ్ చేసిన ప్రదేశాల్లో డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో 300 స్క్రూలను బిగించారు. అనంతరం ఆ స్క్రూలకు ఓ క్రమ పద్ధతిలో దారాలను బిగించి ధోని చిత్రం వచ్చేలా చేశారు. ఇందుకోసం 25 నుంచి 27 కిలోమీటర్ల పొడవున్న దారాన్ని వాడారు. ఈ థ్రెడ్ ఆర్ట్ మొత్తాన్ని తయారు చేయడం కోసం 4 రోజుల పాటు కష్టపడ్డామని, ఖర్చు కూడా ఎక్కువగానే అయిందని చెప్పారు. ఈ వీడియో ధోనీకి చేరేలా షేర్ చేయాలని కోరారు. ఇక ఈ ఐరన్ ఫోటో ఫ్రేమ్ను గాల్లోకి ఎత్తడానికి ఏకంగా భారీ క్రేన్ ఉపయోగించాల్సి వచ్చింది. ధనాధన్ ధోనిపై తన అభిమానాన్ని ఆ తెలుగు యువకుడు ఇలా నిరూపించుకున్నాడు. ఈ ఫ్రేమ్కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.